హలో అస్లాం లేకమ్ నమస్తే హౌ ఆర్ యూ ఆల్ సో నేను డే మార్నింగ్ రొటీనే చూపిస్తున్నా కదా అందుకే ఇవాళ బ్లాగ్లో ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తాను అనేది షేర్ చేసుకుంటాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందనమాట ఎప్పుడు మార్నింగ్ రొటీన్ అయిపోతుంది కదా ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టీ పెడదామనేసి కిచెన్లోకి వచ్చాను ఇవాళ అసలు మార్నింగ్ చాలా పనులు చేశాను అనమాట చాలా టైర్డ్ అయిపోయా ఇంకా అన్నం తినగానే నిద్ర వచ్చేసింది సో కొద్దిసేపు అలా న్యాప్ తీసుకున్నాను నేనేంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ వరకు కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అండ్ ఎస్పెషల్లీ బ్లాగ్ షూట్ ఉన్న రోజైతే ఇంకా బిజీగా ఉంటుంది అవన్నీ అయిపోయిన తర్వాత అలా కూర్చొని లంచ్ తిని నిద్ర వచ్చేస్తుంది అనమాట సో కొద్దిసేపు అయినా తప్పకుండా రెస్ట్ తీసుకుంటాను అండ్ ఇవాళ వచ్చేసి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అండ్ అవన్నీ సర్దుకోవాలి ఎంత డీప్గా సర్దకపోయినా కానీ ఎంతైనా కొంచెం టైం అయితే పడుతుంది వెజిటేబుల్స్ తెచ్చినప్పుడల్లా సో ఆ డేస్ వచ్చేసి నావి చాలా బిజీగా ఉంటాయి అనమాట అండ్ టీలో ఇలా ఇలాచి ఇవి వేసేస్తున్నాను టీ మసాలా కూడా తయారు చేయాలి అయిపోయింది చేసి పెడతాను అది కూడా ఇది వచ్చేసి అటుకులతో చేసిన స్నాక్ అండి లాస్ట్ వీక్ నేను చేశాను కదా మీతో రెసిపీ కూడా షేర్ చేసుకున్నాను అది అయిపోయింది మా హస్బెండ్కి బాగా నచ్చింది అనమాట మళ్ళీ చేయమన్నారు సరే ఇంకా కొన్ని అటుకులు ఎలాగో ఉన్నాయి పేపర్ అటుకులు అందుకనే మళ్ళీ ఒక బ్యాచ్ లాగా చేసేసి ఇలా ఆరాలని పెట్టాను ఈవినింగ్ ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది ఇంకొక వన్ వీక్ వస్తుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకేదో ఒక స్నాక్ చేసి పెడుతూ ఉంటాను సో మోస్ట్లీ ఇలా వీక్లో ఒక్కసారైనా ఒక స్వీట్ అండ్ ఒక హాట్ చేసేసి పక్కన పెడుతూ ఉంటాను దానివల్ల ఎవ్రీడే స్నాక్ గురించి ఆలోచించాల్సిన అవసరము ఉండదు ప్లస్ ఇంట్లో ఫుడ్ ఏ మనం తీసుకోవచ్చు అనమాట బయట జంక్ తినడం చాలా వరకు తగ్గుతుంది సో పర్ఫెక్ట్ అమౌంట్ అయిందండి ఇంకా నా దగ్గర పేపర్ అటుకలు అయితే అయిపోయాయి థ్యాంక్స్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా రెసిపీస్ అనేవి చెప్పడం వల్ల నేను ఇంకా ఎప్పటి నుంచో పెట్టున్న వాటిని ఇప్పుడు ఫినిష్ చేసేసాను టీ అవుతూనే ఉంది అండ్ నేను ఏ పని చేసినా కానీ ఇమీడియట్గా క్లీన్ చేస్తూ ఉంటా అనమాట ఎందుకంటే క్లీన్గా ఉన్న గట్టుని క్లీన్ చేయడం చాలా ఈజీ బాగా మరకలు పట్టేసి గట్టిగా అయిపోయిన తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ హాట్ చాక్లెట్ వచ్చేసి ఐక్యాలో తీసుకున్నా అండి ఐక్యా హాల్ నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట మా అబ్బాయికి నేను చిన్నప్పటి నుంచి కూడా షుగర్ లేకుండానే మిల్క్ ఇస్తాను ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయను అలానే అలవాటు వాడికి బట్ అప్పుడప్పుడు హాట్ చాక్లెట్ మాత్రం తాగుతూ ఉంటాడు ఫర్ చేంజ్ లాగా సో లాస్ట్ మంత్ నేను ఊరికినే తెచ్చాను వాడికి తెగ నచ్చేసింది ఈసారి వెళ్ళినప్పుడు ఇంక రెండు ప్యాకెట్స్ తీసుకొని వచ్చా అనమాట ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా బాటిల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తాడు కాలేజ్కి వెళ్ళాడు ఇవాళ రాగానే సరే ఇద్దాము అనేసి అలా పెట్టేసి అర్లీగా వస్తాడు ఇవాళ ఇంకా మా టీ రెడీ అయిపోయింది మేము టీ తాగేసాము హలో హ్యాపీ వ్యాలెంటైన్స్ డే సో గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చారు ఏమేమి ఆలోచించారు అండ్ ఎంత కాంప్లికేటెడ్గా అనిపించింది మీకు ఎస్పెషల్లీ విమెన్కి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది కదా అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు లేదా కలర్ వాళ్ళకి నచ్చకపోవచ్చు లేదా వాళ్ళు ఇది కాదు ఇంకోటి ఇస్తావు అనుకున్నాను అనుకోవచ్చు సో ఇలా చాలా సినారియోస్ ఉంటాయి యాజ్ ఏ ఉమెన్ ఐ నో దాట్ సో అసలు వాళ్ళకి ఏ మాత్రం కంప్లైంట్స్ లేకుండా తక్కువ నేను నచ్చే ఒక మంచి రికమెండేషన్ చూపిస్తాను అదే జూప్ నుంచి ఈ హ్యాండ్ బ్యాగ్ అండి ఓపెన్ చేసి చూద్దాం రెగ్యులర్గా మీరు నా బ్లాగ్స్ చూస్తుంటే మీకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది నాకు జూప్ బ్రాండ్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం నా దగ్గర ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట సో అన్ని రకాల బ్యాగ్స్ నేను కలెక్ట్ చేస్తూ ఉన్నాను అండ్ ఈసారి అసలు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట ఇలా చూడగానే బ్యాగ్ నాకు భలే నచ్చింది ఇది నేను ఇలాంటిది ఇప్పటివరకు కూడా ఎప్పుడూ యూజ్ చేయలేదు ఇమ్మీడియట్గా నేను తీసేసుకున్నాను అండ్ ఓన్లీ ఈ బ్యాగ్లోనే బోల్డ్ని కలర్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది ఇలా టూ హ్యాండిల్స్ని కూడా కలిపేసి ఇలా బటన్ పెట్టేయచ్చు ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట అండ్ మోర్ ఓవర్స్ వూక్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ వీగన్ లెదర్తో చేస్తారండి అంటే క్రూయల్టీ ఫ్రీ అనమాట పెటా అప్రూవ్డ్ సో ఇది లెదర్లా కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా వీగన్ లెదర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వీగన్ హ్యాండ్ బ్యాగ్స్ అందుకే నేను ఈ బ్రాండ్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను అండ్ కొంటూ ఉంటాను ఎందుకంటే మనకి ఇంకా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి ప్రోడక్ట్ని సపోర్ట్ చేయాలి అనేసి ఉంటుంది అనేసి బ్యాగ్ అపేరెన్స్ చూడండి అసలు ఎంత బాగుందో లుక్ అయితే సూపర్గా ఉంది అండ్ నా డ్రెస్ మీదకి అయితే మస్తు మ్యాచ్ అయింది ఎందుకు ఇంకా బ్లాక్ అయితే అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది అనిపించింది అందుకే తెప్పించాను సో ఇలా మీరు వేసుకోవచ్చు క్రాస్ బాడీ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు లేదు సంథింగ్ ఇంకా మీరు ఎయిర్పోర్ట్ లుక్స్ కావాలనుకుంటున్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఇలా చక్కగా చేతులు పట్టుకోవచ్చు ఎంత మంచి లుక్ ఉందో ఇలా కనిపిస్తుంది కానీ మరీ హెవీగా కూడా లేదనమాట అండ్ ఓపెన్ చేసి చూద్దాం ఈ ఫ్లాప్ అయితే అసలు నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం ఇలా ఓపెన్ చేయగానే లోపల మళ్ళీ జిప్ ఉందన్నమాట అండ్ ఇలా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ వచ్చాయి సో ఇక్కడ కూడా ఇంకొక జిప్ వచ్చింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఫోన్ అండ్ పెన్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇలా ఓపెన్ కంపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి సో మీకు ఇది ఫ్యాబ్రిక్ బ్యాగ్ కదా మరి రాబోతుంది సమ్మర్ తర్వాత మళ్ళీ రైనీ సీజన్ వస్తుంది కదా సో అలా వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటున్నారేమో బట్ లోపల ఒక లేయర్ ఉంటుంది అనమాట దానివల్ల ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అలానే వీటికి వచ్చిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఇలా జిప్స్ కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా రస్ట్ ప్రూఫ్ అండి నేను ఆల్రెడీ వాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వీగన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా అనమాట అండ్ ఇంకా ఈ బ్యాగ్ని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద ఒక కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ వస్తుంది వస్తుందనమాట సో జూక్ వెబ్సైట్ అండ్ ఈ బ్యాగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి వెళ్ళి చెక్ చేసుకోండి తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఎవరికైనా కానీ మీ మదర్కైనా కానీ మీ వైఫ్కైనా కానీ ఎవరికైనా కానీ ఇది చాలా బాగుంటుందన్నమాట సో వ్యాలంటైన్స్ డేకి ఇమ్మీడియట్గా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఒక మంచి బ్యాగ్ ఉంటుంది అండ్ దే విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ So this is very good recommendation, do check out the links. బ్యాగ్ నిజంగా చాలా బాగుందండి నేను ఇలా వీడియో చేసి పక్కకు రాగానే మా హస్బెండ్ జనరల్గా నా ప్రొడక్ట్స్ మీద అసలు కామెంట్ చేయరు బ్యాగ్ చూసేసి చాలా బాగుంది అన్నారు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఎక్కడికైనా వెళ్తే డెఫినెట్గా తీసి యూజ్ చేస్తాను ఇంకా మేము టీ తాగడం అయిపోగానే మా అబ్బాయి కూడా వచ్చేసాడు ఇంకా వేడి వేడి పాలల్లో ఇలా హాట్ చాక్లెట్ వేసి ఇచ్చాను ఇలా చంక్స్ ఉంటాయి అనమాట డార్క్ చాక్లెట్ చంక్స్ అందుకే వాడికి ఇవి బాగా నచ్చాయి ఎక్కువ స్వీట్గా కూడా ఏమీ లేదు ఆ తర్వాత ఇంకా మేము మార్కెట్కి వెళ్ళేసి వెజిటబుల్స్ తీసుకొని వచ్చాము వెజిటబుల్స్ తెచ్చిన రోజైతే నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది అండి ఒక అందుకైతే బెటర్ ఏంటంటే వీక్ మొత్తం కూడా ఏమి ఉండాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు బట్ ఏ రోజైతే తీసుకొస్తానో ఆ రోజు మాత్రం అసలు చాలా పని ఉంటుంది అనమాట వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి తీసుకొని వస్తాము సో ఇవన్నీ సర్దుకోవాలి ఆకుకూరలు అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నాకు అన్నిట్లో చాలా బోరింగ్ పని అంటే ఆకుకూరలు కట్ చేయడము ఇంకొక బోరింగ్ పని వచ్చేసి బట్టలు మడత పెట్టడము ఇవైతే నేను వేరే పనులు ఎంత యాక్టివ్గా చేసుకున్నా కానీ ఇలాంటి పనుల విషయానికి వస్తే చాలా బోరింగ్గా అనిపిస్తుంది చేయాలనుకోండి ఎంత బోరింగ్గా ఉన్న పని చేయడం అయితే తప్పదు బట్ ఇంకా ఆ టైంలో ఏం చేస్తానంటే టీవీ చూసుకుంటూ చేయడము ఏదన్నా మూవీ పెట్టుకోవడము లేదంటే కిచెన్లోనే చేస్తున్నాను అనుకోండి యూట్యూబ్లో ఏదన్నా వీడియో పెట్టుకొని చేయడము అలా చేస్తాను కొంచెం తెలియకుండానే పని అయిపోతుంది అనమాట సో ఇంకా ఏవైతే కట్ చేసుకోవాలో అవి బయటే పెట్టాను ఇంకేవైతే ఫ్రిడ్జ్లో పెట్టాలో అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇలా ఆలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి ఈసారి ఫ్రూట్స్ బాగానే వచ్చాయి ఎక్కువ ఫ్రూట్సే తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా వాటితో కొన్ని జ్యూసెస్ అవి మీకు చూపిద్దాము అనుకున్నా కుదరలేదు రేపటి బ్లాగ్లో నేను డెఫినెట్గా కొన్ని మంచి స్మూతీస్ అవి షేర్ చేసుకుంటాను ఆ తర్వాత ఫ్రూట్స్ని కూడా ఇలా పెట్టేశాను వా వేటి ప్లేస్లో అవి ఇంకా పెట్టేయాలన్నమాట నెక్స్ట్ డేకి నాకు ఆస్త రిలాక్స్డ్గా అనిపిస్తుంది మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయ పప్పు చేశానండి ఇంకా ఈవినింగ్ ఏదైనా స్పైసీగా ఉండే ఫ్రై తినాలి అనిపించింది ఓన్లీ పప్పు తినాలనిపించలేదు ఇంకా సరే ఇంకా ఈజీగా ఉండేలాగా ఏదైనా ఫ్రై చేద్దాము అని చూస్తే నాకు ఈ వంకాయ కనిపించింది అనమాట ఇప్పుడే తీసుకొచ్చాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఈ వంకాయతో ఎలాంటి కర్రీ చేసినా అంత బాగా రావట్లేదు సో అందుకే ఇలా చేస్తాను అనమాట నేను వీటిని థిక్గా ఉండేలాగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేస్తాను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇది స్కూల్ బాక్స్ కి కూడా చాలా బాగుంటుంది సో ఆ టైంలో కూడా మీరు చేయొచ్చు ఫాస్ట్ గాను అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు అనమాట వాళ్ళకి తో తిన్నట్లుగా ఉంటది చిప్స్ అంచుకొని తిన్నట్లుగా సో మా ఇంట్లో అయితే చాలా ఇష్టమైన కర్రీ ఇది అండ్ ఇంకా ఈ పెనం వచ్చేసి నేను రీసెంట్గా కొన్నాను కదా కొత్త మోజులో కొంచెం ఎక్కువ వాడతాం కదా అందుకనే ఇంకా మీద చేద్దాము అతుక్కోకుండా వస్తుంది నాకు కూడా ఏంటంటే కూరగాయల పని చాలా ఉంది కదా సో ఎక్కువ పని చేసే ఇంట్రెస్ట్ లేదనమాట ఈజీగా అయిపోయేలా ఉండాలనేసి ఈ పెనం మీ చేస్తున్నాను నాన్ స్టిక్వి ఆ లేయర్ ఊడి వస్తేనే మనకి ఇష్యూ అవుతుంది అలా రానంత వరకు అయితే అకేషనల్గా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఇలా పెట్టానండి తర్వాత నాకు ఇక్కడ ఎక్కువైపోయాయి అనిపించి ఇంకా పెనం కూడా స్టార్ట్ చేశాను అనమాట పొయ్యి మీద ఒక పెనం కూడా పెట్టేసి హాఫ్ అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను హాఫ్ నేను దీని మీద చేశాను ఏం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ ఈ పీసెస్ వేసుకున్నాం కదా పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి సో ఇంకా నేను దీని తీసి పెన్నం మీదకి షిఫ్ట్ చేస్తున్నాను కొన్ని ఫాస్ట్గా అయిపోతాయి కదా అనేసి అనమాట అండ్ దీనికి నేను ఇంకా ఉప్పు అవి యాడ్ చేయలేదండి తర్వాత యాడ్ చేస్తాను అలానే మీరు ఈ కర్రీ ట్రై చేసేటప్పుడు గుట్టు పెట్టుకోండి ఆ వంకాయ ముక్కలు అనేవి మందంగా ఉండాలన్నమాట అప్పుడే మంచిగా జ్యూసీగా వస్తుంది పైన కోట్ మొత్తం కూడా క్రిస్పీగా వస్తుంది సన్న చేశారు చేశారనుకోండి అవి అంత టేస్టీగా అనిపించవు సో దీని మీద వచ్చేసి ఓన్లీ ఉప్పు పసుపు చల్లానండి ఒక సైడ్ జస్ట్ చేత్తోనే స్ప్రింకిల్ చేశాను తర్వాత ఇంకా మళ్ళీ వేరే సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఒకవేళ మీరు ఐరన్ ప్యాన్లో చేసుకుంటున్నారనుకోండి సిమ్లో పెట్టుకోండి తర్వాత ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ వీటి మీద ఇలా మూత ఉంచాలన్నమాట దానివల్ల లోపల చక్కగా కుక్ అవుతుంది టోటల్ మీకు టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ మొత్తం కూడా టెన్ టెన్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది స్కూల్ టైమ్లకి కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఎక్కువగా మసాలా ప్రిపరేషన్ అదేమీ ఉండదు ఇంకా అది అయ్యేలోపు నేను ఇక్కడ కరివేపాకు కట్ చేసుకుంటున్నాను ఫటాఫట్ అన్ని పనులు మల్టీ టాస్కింగ్ కింద చేసుకుంటూ ఉంటాను వెజిటబుల్స్ తెచ్చిన రోజు తర్వాత నుంచి నాకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల నేను ఫ్లాక్స్ సీడ్స్తో కారపొడి చేద్దాం అనుకుంటున్నాను సీడ్స్ ఉన్నాయి ఇంకా అందుకే ఎక్కువగా రేపాకి తీసుకొచ్చాను సో రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా చేస్తాను అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చాలా టేస్టీగాను వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట మనము ఇప్పుడు ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టేజ్లో కంపల్సరీగా సీడ్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలన్నమాట అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూస్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ స్పైస్ పౌడర్ కానీ ఇవన్నీ తినేది అందుకే అట్లీస్ట్ ఒక్క టీ స్పూన్ సీడ్స్ అయినా కానీ మనం ఫార్టీస్లో ఇంక్లూడ్ చేస్తే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గి హార్మోన్స్ అన్నీ కూడా మంచిగా కండిషన్లోకి వస్తాయన్నమాట అందుకనే ఈ మధ్య కాలంలో అందరూ ఇలాంటి రెసిపీస్ అన్నీ చేస్తున్నారు అండ్ మంచివి కూడా ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ మనం నార్మల్గా తినలేము సో అందుకని అలా డిఫరెంట్ ఫామ్లో చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా కరివేపాకు మొత్తం కూడా ఇలా డబ్బాలో పెట్టుకుంటున్నానండి సో ఒక టూ త్రీ డేస్ నేను అసలు ఫుల్ బిజీ ఉండే అనమాట ఈ వ్లాగ్ చేసిన తర్వాత అస్సలు టైం లేకుండే సో అన్ని పనులు పెండింగ్ పడిపోయాయి ఇంకా రేపటి నుంచి ఎవ్రీథింగ్ నేను చేస్తూ ఉంటాను చాలా పనులు ఉన్నాయి కిచెన్లో సో ర్యాండమ్గా నేను ఇలా అన్నీ సర్దుకొని బాక్సెస్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ వంకాయ ముక్కలు వచ్చేసి రోస్ట్ అవుతున్నాయి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నా అనమాట సో ఇంకా మూత తీసేసానండి మూత అనేది ఒక త్రీ మినిట్స్ మాత్రమే పెట్టాలి ఇంకా తర్వాత ఇక్కడ ఆకుకూరలు కట్ చేసుకుంటున్నాను ఆకుకూరలు నేను మొత్తం సన్నగా తరగను ఓన్లీ రూట్స్ తీసేస్తాను తీసేసుకొని ఇలా కింద టిష్యూ వేసేసి బాక్స్లో పెడతాను ఇంకా ఆ తర్వాత అవి బాగుంటాయి వన్ వీక్ వరకు కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు వంట చేసేటప్పుడు వాష్ చేసిన తర్వాత అప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుంటాను ఇంకా కర్రీ విషయాలు వస్తే బాగానే రోస్ట్ అయిపోయింది దీని మీద వచ్చేసి సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ బియ్య పిండి బియ్య పిండి కూడా యాడ్ చేయాలండి దానివల్ల ఏమైందంటే లోపలంతా ముక్క జ్యూసీగా ఉంటుంది పైన మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ఫస్ట్లో ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసినప్పుడు నేనేం చేశానంటే ఇవన్నీ ముందే కలిపేసాను కలిపేసి తర్వాత ఆయిల్లో వేసాను అనమాట దానివల్ల ఏమైందంటే లోపల ఉడకలేదు అందుకనే ఇది పర్ఫెక్ట్ వర్షన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇవన్నీ చల్లేసి బియ్యపిండి కూడా చల్లేసి అప్పుడు ఒక వన్ మినిట్ పాటు అటు ఇటు రోస్ట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది అటు సైడ్ ఎలా అయితే మనం అన్ని మసాలాలు బియ్యపిండి వేసుకున్నామో తిప్పిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా వేసుకోవాలి అంతే అటు ఒక వన్ మినిట్ ఇటు ఒక వన్ మినిట్ అండ్ ఆర్ ఆల్ సెట్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ ఏంటంటే స్టోర్ చేస్తే బాగోదు మీరు ఇమీడియట్గా వడ్డీ చేసుకొని తినేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఒకవేళ మీరు రీహీట్ చేసుకోవాలి అనుకుంటే మైక్రోవేవ్ చేసుకోకుండా ఏదో పెన్ మీదైనా వేడి చేసుకోండి నెక్స్ట్ డేకి ఒకవేళ మిగిలిపోతే లేదా అవెన్లో అయినా వేడి చేసుకోండి అప్పుడు ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉంటుందన్నమాట అయితే మసాలాలు కానీ బియ్యపిండి కానీ ముందే యాడ్ చేయకండి అదొక్కటే ఇంకా అదర్ దాన్ దట్ ఈ కర్రీ చాలా ఈజీ ఇలా పండ్లు చేసుకుంటూ కూడా చేసేయచ్చు చకచకా చేసేయచ్చు పిల్లలు కూడా బాగా నచ్చుతుంది పప్పుచారుకి సైడ్ లాగా కూడా బాగుంటుంది అనమాట నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి చాలా తక్కువ ఆయిలే వాడతాను నేను యాక్చువల్గా ఇది ఫిష్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్లో కూడా చేయొచ్చు మనం బట్ నాకు అంత ఆయిల్ వేయడం ఇష్టం లేక నేను మినిమం దాంట్లోనే చేశాను అందుకే నేను నాన్ స్టిక్ కూడా యూజ్ చేశాను అనమాట సో కర్రీ అయితే అయిపోయిందండి పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉంది చాలా నచ్చింది మా ఇంట్లో అందరికీ ఇంకా మధ్యాహ్నం చేసిన మాడికాయ పప్పు వైట్ రైస్ అండ్ ఇంకా ఈ బ్రింజోల్ ఫ్రైతో ముగ్గురం అయితే ఇంకా డిన్నర్ చేసేసాము నాకు ఇంకొంచెం పని అయితే ఉంది బట్ అట్లీస్ట్ కూరగాయల పని అయిపోతే ఐఎమ్ ఆల్ సెట్ అనమాట నేను నెక్స్ట్ డే కోసం కొద్దిగానే ఇడ్లీ పిండి నానబెట్టానండి అది ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను ఒక్కోసారి ఎప్పుడైనా నాకు ఫ్రీ డే ఉన్న రోజు ఇంకా ప్రాపర్గా ఇడ్లీకి దోశకి వేసుకున్నాను అనుకోండి ఆ రోజు నేను గ్రైండర్లోనే రుబ్బుకుంటాను బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కొద్దిగా వేసాను అంటే మిక్సీలోనే వేసేసుకుంటాను అనమాట సో ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ వేస్తానండి మిక్సీలో అయితే అదే నేను గ్రైండర్లో రుబ్బుకుంటున్నట్లయితే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసే రవ్వ వేస్తాను ఎందుకంటే గ్రైండర్లో వేసిన పప్పు చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట దానికి ఈక్వల్ క్వాంటిటీలో రబ్బ వేసే సరిపోతుంది ఇడ్లీలు ఎప్పుడైనా సాఫ్ట్గానే వస్తాయి మా ఇంట్లో సో మిక్సీకి అయితేనేమో డబల్ వేసుకుంటాను అండ్ ఇంకా గ్రైండర్లో అయితేనేమో ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఇంకా మిక్సీలోనే చేసేసాను అయితే ఉంచట్లేదండి ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది మొన్న ఒక రోజు బయట అలానే పెట్టాను లాగానే పెట్టాను కానీ పొద్దునకి చాలా ఎక్కువ పులుపు వచ్చేసింది చట్నీకి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటానండి నెక్స్ట్ డే కూడా మా అబ్బాయికి ఎగ్జామ్ ఉందన్నమాట సో ఇలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు చట్నీకి సంబంధించి ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ వేస్తాను నేను సిక్స్ సెవెన్ డబ్బాలు తీయాలి అండ్ ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టాలి అదంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం వేస్ట్ అందుకే నేను పుట్నాలు పల్లీలు కొబ్బరి అండ్ కొంచెం చింతపండు పచ్చిమిర్చి అండ్ ఒక రెండు మూడు గార్లిక్ లాస్ అండ్ కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి పెట్టేసా అనుకోండి ఫ్రిడ్జ్లో పొద్దున్నే లేచి దీన్ని ఇంకా మిక్సీలో వేసేసి సాల్ట్ యాడ్ చేసుకోవడమే తాలింపు వేసుకోవడమే ఏవి కూడా నేను రోస్ట్ చేయట్లేదు ఇలా చేస్తే స్వచ్ఛంగా స్ట్రీట్ స్టైల్లో వస్తుందండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో పిల్లలు కూడా తెలియకుండానే కొత్తిమీర పుదీనా ఇవన్నీ తినేస్తారు నార్మల్గా అయితే పిల్లలు అంత ఇష్టంగా తినరు తీసేస్తూ ఉంటారు మనం దేంట్లో అయినా వేస్తే సో ఇలా చట్నీలో ఇంక్లూడ్ చేయడం వల్ల డెఫినెట్గా తింటారు చట్నీ కూడా ఒక మంచి గ్రీన్ కలర్లో వస్తుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనం ఏమీ రోస్ట్ చేయలేదు కదా ఓన్లీ తాలింపులో కొద్దిగా వేసుకుంటాం అంతే సో టేస్టీగా వస్తుంది అనమాట చట్నీ తప్పకుండా ట్రై చేసి చూడండి పుట్నాలు ఎక్కువ వేయాలి పల్లీలు జస్ట్ కొన్ని వేయాలి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయాలి అంతే అండ్ పుట్నాలు అండ్ కొబ్బరి పుట్నాల కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి నేను అందాజాగా చేసేస్తానండి అంటే ఎప్పటి నుంచో చేసే చట్నీ కదా దాంట్లో మెషర్మెంట్స్ లాంటివి ఏమీ ఉండవు అనమాట అండ్ ఇంకా ఆ తర్వాత వాషర్ వేసేసాను నైట్ ఇంకా డెఫినెట్గా వేస్తానండి నైంటీ నైన్ పర్సెంట్ నేను చింక్ క్లీన్గానే పెట్టేసి పడుకుంటాను ఎప్పుడన్నా ఒంట్లో వాలేపోతేనే ఎక్సెప్షన్ అనమాట మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు బొద్దింకలు వస్తున్నాయి ఏం చేయాలి అనేసి నెంబర్ వన్ ఏంటంటే ప్రతి ఇయర్ ఆర్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి బెస్ట్ కంట్రోల్ కంపల్సరీ చేయించాలండి మన ఇంట్లో బెస్ట్ ఉన్నా లేకున్నా కానీ చేయించాలన్నమాట నేను డెఫినెట్గా చేయిస్తాను బొద్దింకలు లేవు మా ఇంట్లో బట్ రాకుండా ముందు నుంచి నేను బెస్ట్ కంట్రోల్ చేయిస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ సో అలా మిస్ అవ్వకుండా చేయించడం వల్ల అసలు ఎప్పుడు రాదు ఇంకోటి ఏంటి అంటే బొద్దింకలకి ఎప్పుడైతే మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామో అప్పుడు ఇంకా అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే మనం స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా గట్టు క్లీన్ చేసుకొని సింక్ నీట్గా పెట్టుకుంటామో వాటికి ఫుడ్ దొరకదు అండ్ ఆబ్వియస్లీ అవి ఇంకా సర్వైవ్ అవ్వవు అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ వచ్చేసి నేను ఫస్ట్ ఇలా తుడిచేస్తానండి ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే అవన్నీ పోతాయి ఆ తర్వాత ఇలా మిస్టర్ మజిల్ కానీ ఇంకా ఏవైనా క్లీనర్స్ ఉంటే అవి ఒక్కసారి ఇలా పెట్టేసి ఒక వన్ మినిట్ అలా ఉంచి తుడిచేస్తాం అనమాట ఏవైనా గ్రీజ్ లాంటిది ఉంటే అదంతా కూడా పోతుంది కుక్కర్ పెట్టినప్పుడు స్టవ్ మొత్తం కూడా అదంతా స్ప్రింకిల్ అవుతుంది ఒక్కోసారి పాలు పొంగుతుంటాయి టీ పొంగుతుంటాయి అలాంటి టైంలో ఇమీడియట్గా చేసుకోవాలండి అవి పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా పెద్ద పని అయిపోతుంది అండ్ ఇంకా బర్నర్స్ చుట్టూ కూడా ఇలా స్టీల్ ప్లేట్ చుట్టూ కొంచెం ఈ ఫుడ్ పార్టికల్స్ మొత్తం జామ్ అయిపోతూ ఉంటాయన్నమాట సో అవి ఇలా నైఫ్ తోటి తీసేయడం చాలా ఈజీ అండి ఈ మధ్య కాలంలో గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి అనేసి మెటల్ బ్రిజిల్స్ ఉన్న బ్రషెస్ వస్తున్నాయి బట్ అవి యూజ్ చేసామనుకోండి ఈ గ్లాస్ టాప్ మొత్తం కూడా కొంచెం డల్ అయిపోతుంది వాటి మీద మొత్తం స్క్రాచెస్ పడతాయి అన్నమాట నేను అవి యూజ్ చేయను అలా యూజ్ చేయకుండా ఇలా నైఫ్తో తీసేస్తూ ఉంటాను వెరీ ఈజీ ఈజీగానే వచ్చేస్తుంది అట్లీస్ట్ ఒక వన్ వీక్ ఒకసారి అయినా కానీ మనం ఇలా తీసుకుంటూ ఉంటే ఓకే నాకేంటంటే ఒక బర్నర్ నేను ఎక్కువ వాడతాను దానికే ఎక్కువ పడుతుంది అనమాట మిగిలిన వాటికి అంత పట్టదు అలానే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా కాలిన్స్ ఒక్కసారి వేసేసి టిష్యూతో తుడిచామంటే మెరుస్తూ ఉంటుందండి కాలిన్స్ వచ్చేసి గ్లాస్కి కదా సో గ్లాస్ గ్యాస్ స్టవ్ కూడా దీంతో చేస్తే చాలా మెరుస్తూ ఉంటుందన్నమాట సో లాస్ట్లో క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కాలిన్స్ వేసేసి క్లాత్తో కాకుండా పేపర్తో కానీ టిష్యూతో కానీ తుడవాలి ఇంకా మీ స్టవ్ మెరుస్తూ ఉంటుంది చక్కగా సో ఇంకా ఈ పనంతా అయిపోయేసరికి టెన్ థర్టీ అయింది వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసుకొని ఇంకా నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకుంటాను అదండి ఇవాళ వీడియో మళ్ళీ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం టేక్ కేర్ సీ యూ బై